సీజన్లో దొరికే పనసకాయలు చాలా రుచిగా ఉంటాయి. దీన్ని మీరు తినే ఉంటారు. ఈ పనసకాయలు పొట్టు కింద కొట్టి కూర కూడా చేసుకుంటారు. దీని తయారు విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీన్ని పనసపొట్టు అంటారు. ఈ పనసపొట్టు మనకి సీజనల్ గా దొరుకుతుంది. వెజిటేరియన్ వచ్చేటప్పటికి ఈ పనసపొట్టు కూరని చాలా ఇష్టంగా తింటారు. ఈ పనసపొట్టు కూర వండే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు పనసపొట్టు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, చింతపండు, పసుపు, ఉప్పు, ఇంగువ, ఆవ పెట్టుకోవడానికి ఆవాలు, అలాగే మంచినూనె. పనసపొట్టు కూర వండుకోవడానికి ముందుగా పనసపొట్టుని శుభ్రంగా కడుక్కొని మనం వేరే గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి. బాగా కడిగిన పనసపొట్టుకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు చేర్చి సుమారు ఒక 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. తీసుకుని కడాయి పొయ్యి మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ముందుగా ఈ వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వీటిని కూడా వేసుకొని మనం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటికి ఎండుమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఈ పప్పు దినుసులన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీనికి మనం కూరకు సరిపడగా చింతపండు గుజ్జుని కలుపుకుని కాసేపు ఉడికించుకోవాలి. మనకి ఈ గుజ్జు రెడీ అయిపోయింది. మనకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నటువంటి
పనసపొట్టుని మనం ఇందులో కలుపుకోవాలి. ఇందులో ఉన్న నీటిని పూర్తిగా మనం డ్రై చేసుకోవాలి. కూరకు సరిపడా సాల్ట్ని మనం వేసుకోవాలి. కూరకంతా పట్టేలాగా మనం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకుందాం. పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మనం ఆవు పెట్టుకోవాలి. ఆవు పెట్టుకోవడం అంటే కొద్దిగా ఆవాలు తీసుకొని పచ్చి వాటిని నీటిలో వేసి నూరుకొని కలుపుకోవాలి. కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఈ కూర చల్లారిన తర్వాత ఆవు పెట్టుకుందాం. కూర చల్లారిన తర్వాత దీనికి ఆవు పెట్టుకుందాం. కొద్దిగా ఆవాలు తీసుకొని నీటితో కలిపి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. దీనిని మనం కూరలో కలుపుకోవాలి. ఆవ పెట్టి వండినటువంటి పనసపొట్టు కూర మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సీజనల్గా దొరికే ఫుడ్ కాబట్టి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.